యోనా. యోనా పేరు వినగానే బైబిల్ గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సాధారణంగా ఆయనలోని లోపాలే గుర్తుకు వస్తాయి. అంటే ఆయన దేవుని మాట వినలేదు అని, మొండిగా ప్రవర్తించాడు అని మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఆయన యెహోవా దేవుడు ఎన్నుకున్న ఒక ప్రవక్త. ఒకవేళ యోనా విశ్వాసం లేనివాడు, అవినీతి పరుడు అయ్యి ఉంటే యెహోవా యోనాకు అంత పెద్ద బాధ్యతను అప్పగించేవాడు కాదు. యోనా గత్హే పేరు అనే ఊరిలో జన్మించాడు. అది యేసు పెరిగిన నజరేతు పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2వ యరొబాము రాజు 10 గోత్రాల ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు యోనా దేవునికి ప్రవక్తగా పనిచేశాడు. అప్పటికి ఏలియా చనిపోయి చాలా కాలం అయ్యింది. ఆయన తర్వాత ప్రవక్త అయిన ఏలీషా కూడా యరొబాము రాజు తండ్రి పరిపాలించిన కాలంలోనే చనిపోయాడు. యెహోవా వాళ్ళిద్దరిని ఉపయోగించి బయలు ఆరాధనను రూపుమాపిన ఇశ్రాయేలును మళ్ళీ అన్యదేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. యోనా కాలం నాటికి ఆ దేశాన్ని యెహోవా దృష్టిలో చెడు ప్రవర్తిస్తున్న రాజు పరిపాలిస్తున్నాడు. అయితే అనుకోకుండా ఒకరోజు యోనా జీవితం గొప్ప మలుపు తిరిగింది. యెహోవా యోనాకు ఒక పనిని అప్పగించాడు. యెహోవా యోనాకు ఇలా సెలవిచ్చాడు, నువ్వు లేచి నినేవే మహాపట్టణానికి వెళ్ళి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం, వాళ్ళ చెడుతనం నా దృష్టికి వచ్చిందని యోనాతో చెప్పాడు. నినేవే పట్టణం ఆయన ఊరికి పశ్చిమాన సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాలినడిగిన వెళ్ళాలి అంటే కనీసం దాదాపు 1 నెల పడుతుంది. యోనా నినేవేలో అర్గీయులకు దేవుని తీర్పు సందేశాన్ని ప్రకటించాల్సి ఉంది. కానీ వాళ్ళు దౌర్జన్యానికి, క్రూరత్వానికి పేరుగాంచారు. నినేవా పట్టణానికి నరహత్య చేసిన పట్టణం అని పేరు కూడా ఉంది. అందుకు యోనా భయపడి యెహోవా సన్నిధి నుండి పారిపోయాడు. యెహోవా తూర్పు వెళ్ళమంటే ఆయన మాట వినకుండా పశ్చిమానికి బయలుదేరాడు. వీలైనంత దూరం పారిపోవాలని అనుకున్నాడు. యోనా యుప్పే అనే రేవు పట్టణానికి వెళ్ళి అక్కడ తర్షీష్కు వెళ్ళే ఓడ ఎక్కాడు. యెహోవాకు దూరంగా వెళ్ళిపోవాలని ఆయన అనుకున్నాడు. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది. అప్పుడు ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కరూ దేవునికి మొరపెట్టారు. ఓడను తేలిక చేయడానికి అందులో ఉన్న సరుకులను సముద్రంలోకి పడవేశారు. అయితే యోనా మాత్రం ఓడ లోపల భాగానికి వెళ్ళి గాఢంగా నిద్రపోతున్నాడు. అప్పుడు ఓడ నాయకుడు వచ్చి యోనాతో, నువ్వేం చేస్తున్నావు, నిద్రపోతున్నావా? లేచి నీ దేవునికి ప్రార్థించు. ఒకవేళ నీ దేవుడు మనల్ని గమనించి మనం నాశనం కాకుండా చేస్తాడేమో అని ఓడ నాయకుడు యోనాతో అన్నాడు. అంతలో ఓడ నావికులు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు వచ్చిందో అని తెలుసుకోవడానికి మనం చీటీలు వేద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకుని చీటీలు వేశారు. చీటీ యోనా పేరును వచ్చింది. కాబట్టి వాళ్ళు యోనాను, ఎవరి కారణంగా ఈ కీడు మనకు వచ్చిందో చెప్పు, నీ ఉద్యోగం ఏమిటి, నీవు ఎక్కడి నుండి వచ్చావు, నీ దేశం ఏమిటి, ఏ జనం నుండి నువ్వు వచ్చావు అని యోనాని అడిగారు. అప్పుడు యోనా వాళ్లతో, నేను హిబ్రియుణ్ణి, సముద్రానికి భూమికి సృష్టికర్త, ఆకాశంలో ఉన్న దేవుడు అయిన యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వాడిని అని వాళ్లతో చెప్పాడు. వాళ్ళు మరింత భయపడి యోనాతో, నువ్వు చేసిన పని ఏమిటి అని అన్నారు. అప్పుడు యోనా, యెహోవా నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చకుండా యెహోవా సన్నిధి నుండి పారిపోయి ఈ ఓడను ఎక్కాను అని వారితో చెప్పాడు. అప్పుడు వాళ్ళు యోనాతో, సముద్రం మా కోసం నిమ్మలించేలా మేము నీకేమి చెయ్యాలి అని అడిగారు. ఎందుకు అంటే సముద్రం ఇంకా భీకరమవుతూ ఉంది. అప్పుడు యోనా, నా కారణంగానే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చింది అని నాకు తెలుసు, నన్ను ఎత్తి సముద్రంలో పడివేయండి, అప్పుడు సముద్రం మీ మీదకు రాకుండా నిమ్మలిస్తుంది అని వాళ్లతో చెప్పాడు. అయినా వాళ్ళు ఓడను సముద్రం ఒడ్డుకి చేర్చడానికి తెడ్లు బలంగా వేశారు. సముద్రం ఇంకా చెలరేగుతూ ఉండడం వలన అలా చెయ్యలేకపోయారు. కాబట్టి వాళ్ళు యెహోవాకు ఇలా ప్రార్థించారు, ఈ మనిషిని బట్టి మమ్మల్ని నాశనం చేయవద్దు, అతని చావుకి మా మీద దోషం మోపవద్దు, ఎందుకంటే యెహోవా నువ్వే నీ ఇష్ట ప్రకారంగా ఇలా జరిగించావు గనక అని యెహోవాకు ప్రార్థించారు. ఆ తరువాత వాళ్ళు యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు.
అలా పడవేయగానే సముద్రంలో తుఫాను ఆగిపోయింది. అప్పుడు వాళ్ళు యెహోవాకు ఎంతో భయపడి ఆయనకు బలులు అర్పించి మొక్కుబళ్ళు చేశారు. యెహోవా ఒక పెద్ద చేపను యోనాను మెంగడానికి నియమించాడు. యోనా 3 రోజులు 3 రాత్రులు ఆ చేప కడుపులోనే ఉన్నాడు. అప్పుడు యోనా ఆ చేప కడుపు నుండి యెహోవాకు ఇలా ప్రార్థించాడు. మృత్యులోకం నుంచి నేను కేకలు వేస్తే నువ్వు నా స్వరం విన్నావు. నువ్వు నన్ను అగాధంలో సముద్ర భాగంలో పడవేశావు. ప్రవాహాలు నన్ను చుట్టుకున్నాయి. నీ అలలు తరంగాలుగా మారి నా మీదుగా వెళుతున్నాయి. నీ కళ్ళ ముందు నేను వెలివేయబడ్డానే మళ్ళీ నీ పవిత్ర ఆలయాన్ని చూసేదెలా? నా ప్రాణం పోయేంతగా నీళ్లు నన్ను చుట్టుముట్టాయి. అగాధ జలాలు నన్ను కప్పివేశాయి. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది. పర్వతాల పునాదుల వరకు నేను మునిగిపోయాను. భూమి శాశ్వతంగా నా మీద తలుపులు మూసివేసింది. అయితే యెహోవా నా దేవ, సమాధిలో నుండి నువ్వే నన్ను సజీవుడిగా పైకి రక్షించు. నా ప్రాణం నాలోనే కృషిస్తూ ఉంది అని యెహోవాకు యోనా ప్రార్థించాడు. అప్పుడు యెహోవా యోనా ప్రార్థన ఆలకించి చేపను ఆజ్ఞాపించగానే అది యోనాను పొడి నేల మీద కక్కివేసింది.